ఉచిత ఐవిఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్ ఉచిత ఆల్ట్రాసౌండ్ స్కాన్ అంటే అంటే సంతోషం ఇవాళ పత్రికలు వచ్చిన వార్తల్లో ఇందిరమ్మ కమిటీల ప్రస్తావన ఒకటి ఉన్నది గ్రామాల్లో ఏ పథకమైనా వాటి ద్వారానే లబ్ధిదారుల ఎంపిక అమలు చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన గ్రామాల్లో ఐదుగురితో ఏర్పాటు మేము ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్వెలక చాపనార్థాలు కేటీఆర్ దమ్ముంటే ఒక్క చెప్పి గెలిపించే విషయాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ గమనించవలసింది కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలు కోసం గ్రామాల్లో ఇంద్రమ్మ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నామని ప్రభుత్వం ప్రకటించిన ఏ పథకానికైనా ఇకపై ఆ కమిటీల ద్వారానే అర్హులు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురు సభ్యులతో ఈ కమిటీలను ఏర్పాటు చేస్తామని వాటి ద్వారానే పథకాలను అమలు చేయనున్నామని ఆయన వెల్లడించారు ఇక్కడ గమనించవలసిన రెండు విషయాలు వారన్నది లో గ్రామీణ ప్రాంతాలలో ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఆరు గ్యారంటీ లబ్ధిదారుల ఎంపిక ఇది వారు ఇంకో మాట నన్ను నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతోనే అధికారంలోకి వచ్చిందని ఆ కార్యకర్తల బాగోగులు క్షేమాలు తాము చూసుకుంటామని చెప్పడం అంటే పరిపాలనలో క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లేదా నాయకుల పార్టీ కోసం పనిచేసిన వారి సమన్వయం ఉండబోతున్నదని క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నిర్మాణం బలంగా ఉండాలంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అసంతృప్తి రాకుండా ఉండాలంటే ఏదో రకమైన బాధ్యత పార్టీ పదవులు వారికి ఉండాలి ఆ ఉండేదానికోసమే చేస్తున్న ప్రయత్నమే ఇది వాస్తవానికి బీఆర్ఎస్ గత బీఆర్ఎస్ చేసిన పొరపాటు అక్కడే ఉన్నది ఆ గత బీఆర్ఎస్ అమలు చేసిన చాలా పథకాలు నేరుగా గత ప్రభుత్వము కార్యకర్తల ద్వారా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేదు నేరుగా అంటే సాంకేతికతను ఉపయోగించుకొని ప్రభుత్వం స్కీములు వారిని నగదు బదిలీ చేయడం లేకపోతే లబ్ధిదారులకు వాళ్ళ లబ్ధి నేరుగానే చేకూర్చడం ఇట్లాంటి ఇట్లాంటి వ్యవస్థ నిర్మాణం అయినది అందుకే కేవలం ప్రభుత్వం ఇస్తున్న లక్ష పైబడి ఉన్న షాది ముబారక్ కళ్యాణానికి చెక్కుల పంపిణీ వీటి విషయంలో జరిగింది తప్ప సభలు ఇవ్వడము అది కూడా ఎమ్మెల్యే కింది స్థాయి కార్యకర్త లేరు మండల స్థాయి నాయకులు లేరు ఈ లోపమే బీఆర్ఎస్కు శాపంగా మారింది మొన్నటి ఎన్నికల్లో అందుకే కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నుంచి వివిధ సామాజిక వర్గాల వారంటే ఎవరు బీఆర్ఎస్ఎల్లో బీజేపీలో ఉండే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళే వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు గ్రామంలో ఒక కమిటీగా ఉండే అవకాశం ఉన్నది లేదా కొన్ని గ్రామాల్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటే వీళ్ళంటూ చాలా మంచిది ఇంకా కానీ ఇట్లా చేసుకొని రావడం వల్ల ఈ ప్రభుత్వం తమదే ఒక భావన కాంగ్రెస్ కార్యకర్తల్లో వస్తుంది తాము పాలనలో భాగస్వాములం అవుతున్నామని తమను తాము విస్మరణకు గురిగా లేదని తమను పట్టించుకుంటున్నాననే భావన కూడా కింది స్థాయి కార్యకర్తల్లో ఉంటుంది బహుశా అందుకోసమనే ఈ ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు అయితే ఇక్కడ ఈ కమిటీలు మించితే కనుక రాజకీయ వివాదానికి ఈ కమిటీలు కనుక అత్యుత్సాహం ప్రదర్శిస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు ఇది చాలా జాగ్రత్తగా నిర్వహణ ఉండాలి నిరంతర పర్యవేక్షణ ఉండాలి వీరిపైన అయితే ఏ తవాత చెప్పేది ఏమిటంటే కాంగ్రెసు నాయకులకు కాంగ్రెసు కార్యకర్తలకు ఇది ఖచ్చితంగా మంచి విషయమే మంచి వార్తనే